ఆదిబట్ల కిడ్నాప్ కేసులో దర్యాప్తు వేగవంతం. నిందితుడు నవీన్ రెడ్డి కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు. రేపు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కేసీఆర్ ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 12:30 ముహూర్తం అన్న మంత్రి ప్రశాంత్ రెడ్డి. బిఎల్ సంతోష్ కు సీట్ నోటీసులపై విచారణ రేపటికి వాయిదా. గతంలో సీట్ నోటీసులపై స్టే విధించిన హైకోర్టు. తెలుగు రాష్ట్రాల్లో రైతులను ముంచిన మాండౌస్, తుఫాను వల్ల తీవ్ర నష్టం వాటిల్లిందన్న రైతులు. జగన్ పుట్టినరోజు విద్యార్థులకు ట్యాబ్ల పంపిణీ. 21న 8వ తరగతి విద్యార్థులకు 5 లక్షల ట్యాబ్లు. ఎస్ఎక్స్లో విలువైన కార్లను కాజేసిన దొంగలు. నవంబర్ 11న వేకుజామున చోటు చేసుకున్న ఘటన.